నమస్కారం అండి నేను డాక్టర్ రీటా రాజలింగం ఐ స్పెషలిస్ట్ రిషబ్ ఐ సెంటర్ నేరడ్మిక్ క్రాస్ రోడ్ నేను ఇవాళ మీకు కోవిడ్ నైన్టీన్ సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రికాషన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోవిడ్ నైన్టీన్ అన్నది ఒక పాండమిక్ ఒక మహమ్మారి పాండమిక్ అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో ప్రవలించి ఉన్నది అయితే కోవిడ్ నైన్టీన్ అట్లీస్ట్ ఈ పాండమిక్స్ మహమ్మారిలు ఏం చేస్తాయంటే అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కి ఈ వ్యాధి అన్నది వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వస్తే కానీ అది తగడం మొదలు పెట్టదు అయితే మనము దీంట్లోకి ఈ సెవెంటీ పర్సెంట్లోంచి ఎట్లా తప్పించుకోవాలి అన్నది మనం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఏ సిమ్టమాటిక్ క్యారియర్స్ తోటి మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇది గవర్నమెంట్ ఎలాగో బిలో టెన్ ఇయర్స్ అరవై ఐదు ఏళ్ళు అబవ్ వాళ్ళు ఇంట్లోంచి అసలు బయటికి రావద్దు అత్యవసరమైతేనే బయటికి రమ్మని గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏ సిమ్టమాటిక్ క్యారియర్స్ అంటే ఈ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళకి వైరస్ సోకుతుంది కానీ వీళ్ళకి వ్యాధి లక్షణాలు ఏమీ బయటపడవు అంటే వీళ్ళు హెల్దీగా ఉంటారు వాళ్ళకి జ్వరం లేదు దగ్గు లేదు జలుబు లేదు ఏమీ లేదు బాడీ ఏక్స్ కానీ ఏమీ ఉండవు అందుకు వీళ్ళు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ సొసైటీలో తిరుగుతూ ఉంటారు వాళ్ళని మనం ఏమీ అనలేము ఎందుకంటే వాళ్ళకి సిమ్టమ్స్ లేవు అందుకే వాళ్ళు టెస్టింగ్ కూడా వెళ్ళరు వీళ్ళ వల్ల డిసీజ్ ఏమో స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఈ స్ప్రెడ్ ఐవే డిసీజ్ మనకి సోకుండా మనము ఎస్ త్రీ ఎస్ఎంఎస్ అన్నది మన హ్యాబిట్ చేసుకోవాలి ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్ మాస్కింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ శానిటైజేషన్ గురించి మీకు అందరికీ తెలుసు దాని అర్థం ఏంటంటే ప్రతి సారి మనం ఏదైనా టచ్ చేసినా ఏదన్నా ఒక ట్వంటీ సెకండ్స్ వరకు సోప్ అండ్ వాటర్ తోటి చేతులు కడుక్కోమన్నారు లేకపోతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న శానిటైజర్ తోటి హ్యాండ్ వాష్ చేసుకోమన్నారు హ్యాండ్ రబ్ ఇదేమో ఎలా చేసుకోవాలో ఈ స్టెప్స్ అన్నీ మీకు ఆల్రెడీ చాలాసార్లు మీరు చూసారు ఇవి డీటెయిల్గా మీరు ఇలా చేసుకోవచ్చు నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ మాస్క్ గురించి చెప్తాను దీని గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ఏదో మనము గవర్నమెంట్ వెయ్యి రూపాయలు ఫైన్ పెట్టిందని మాస్క్ వేసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు ఈ మాస్క్ ఏంటంటే సపోజ్ ఈ ఈ స్లైడ్ ఇంకా చూడండి దీన్ని నేను మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు అర్థమైతే మీరు మాస్క్ సరిగ్గా వేసుకుంటారు దీనివల్ల మన ఇన్ఫెక్షన్ రేట్ చాలా తగ్గుతుంది మనం మన సెల్ఫ్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోగలన వాళ్ళు అవుతాము మీకు ఇప్పుడు ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి కోవిడ్ నైన్టీన్ ఏ సిమ్టమాటిక్ క్యారియర్ ఈ పర్సన్ మాస్క్ లేకుండా మన పక్కన నుంచి ఉన్నారు మనకి వచ్చే ఛాన్సెస్ మనం మాస్క్ వేసుకుంటే మనకి సోకే ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే ఆ పేషెంట్ ఫుల్ బ్లో వాళ్ళు మాట్లాడినా ఏదన్నా ఏరోసాల్ తుపురా పడుతుంటుంది మనం మాస్క్ పెట్టుకుంటే మనకి సోకే ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ సపోజ్ ఏ సిమ్టమాటిక్ క్యారియర్ మాస్క్ పెట్టుకున్నారు మనం మాస్క్ పెట్టుకోలేదు అప్పుడు ట్రాన్స్మిషన్ చా రేట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గిపోతుంది ఎందుకంటే ఆ క్యారియర్ మాస్కే ఆపేస్తుంది అనమాట వైరస్ని మన వరకు రావడానికి ఛాన్సెస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు ఆ ఏ క్యారియర్ మనము అందరం మాస్క్ పెట్టుకున్నామంటే మనకి వచ్చే ఛాన్సెస్ ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీన్ని బట్టి మీకు మాస్క్ పెట్టుకోవడం వల్ల వాల్యూ తెలుస్తుంది సో మనకు ఉన్నా మనకి లేకపోయినా మనం సొసైటీలో బయటకు వచ్చి వచ్చినప్పుడు చిన్న కిరాణా షాప్కి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు వాడు వచ్చే కిందకి దిగి మనం కూరగాయలు కొంటున్నా మనము మాస్క్ పెట్టుకొని బయటికి రావాలి దానివల్ల మనము చాలా ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది మాస్క్ లేకపోతే మనకి సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తర్వాత మనం అవతల వాళ్ళని కూడా మాస్క్ వేసుకోమని మనం ఇన్సిస్ట్ చేయాలి మనం వేసుకోవడమే కాదు అవతల మనిషి కూడా మనం ఎవరెవరిని కలుస్తున్నామో మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు మీరు మాస్క్ పెట్టుకోండి అని మనము ఇన్సిస్ట్ చేయాలి దానివల్ల ట్రాన్స్మిషన్ చాలా తగ్గుతుంది ఎందుకంటే మనకి ఎవరు ఏ సింప్టమాటిక్ క్యారియరో మనకి తెలియదు ఈ మనము మెడికల్ హాల్లో మనకి దొరికే ఈ మాస్క్ ఇది సింపుల్ సింగిల్ లేయర్డ్ మాస్క్ ఇది పెట్టుకోవడం వల్ల ఏమీ విలువ లేదు ఏమీ ప్రొటెక్షన్ లేదు ఈ సింగిల్ లేయర్డ్ ఇట్లాగా ట్రాన్స్పరెంట్గా ఉన్న మాస్క్ పెట్టుకోవడం వల్ల మీకేమీ ప్రొటెక్షన్ లేదు ఇది వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ టైం దీంతో ఎవరికీ లాభం లేదు మీకు లేదు అవతల వాళ్ళకు కూడా లేదు ఇది సెకండ్ ఇది ఇంకో సర్జికల్ మాస్క్ ఇది ప్లై మాస్క్ దీనివల్ల ప్రొటెక్షన్ వస్తుంది కానీ ఇవి అన్అబ్జార్బుల్ మెటీరియల్స్ ఇవి వాటర్ డ్రాప్లెట్స్ని అబ్జార్బ్ చేసుకోవు బయట నుంచి ఉన్న వైరస్ కూడా దాని మీద అలాగే కూర్చుంటుంది లోపల లోపల మనిషిది కూడా అలాగే ఉంటుంది దీనివల్ల ఇప్పుడు మనం తీసేసి ఇట్లా పక్కన పెడితే ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకి తగులుతుంది ఇది స్వెట్టింగ్ స్వెట్ అబ్జార్బ్ చేసుకోవద్దు దానివల్ల ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ పోతాము ఆ తర్వాత ఈ స్ట్రాండ్స్ అవి సరిగ్గా ఉండవు మనకి పెయిన్ వస్తుంది ఇయర్లో అది పెయిన్ వస్తుంది మనం ఎక్కువసేపు ఉంచుకోలేము సో దీస్ మార్క్స్ ఆర్ ఆఫ్ నో యూస్ ఫర్ జనరల్ పబ్లిక్ ఫర్ గోయింగ్ టు సూపర్ మార్కెట్ అండ్ ఆల్ ఇదేమీ పనికిరాదు నెక్స్ట్ ఈ డాక్టర్స్ వాడే ఎన్ నైంటీ ఫైవ్ మార్క్స్ మార్క్స్ ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఎవరికంటే ఇది ఫర్ డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అదర్ పారామెడికల్ స్టాఫ్ హూ ఆర్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ కోవిడ్ పేషెంట్స్ ఇది చాలా థిక్ మెటీరియల్ ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆపుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది మన బ్రీదింగ్కి హెల్ప్ చేయదు దా మన ఓన్ ఎయిర్ బ్రీత్ చేసుకుంటాము దీనివల్ల హెడ్ ఎక్ అది వస్తుంది ఇది వేసుకోవాలంటే కొంచెం హ్యాబిట్ అవ్వాలి అప్పుడే మీరు ఉంచుకోగలరు ఇది కూడా ఎవ్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ మాస్క్ వాడుకోమంటున్నారు అంటే మీరు ఇట్లాంటి ఫోర్ మాస్క్స్ పెట్టుకోవాలి ఎవ్రీ ఫోర్త్ డే ఇది వాటర్ తోటి వాష్ చేయడానికి లేదు ఏమీ స్ప్రే చేయడానికి లేదు దీని ఫ్యాబ్రిక్ పాడైపోతుంది ఇది మనకి పనికిరాదు సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక మంచి మెటీరియల్ ఒక థిక్ మెటీరియల్ తోటి త్రీ లేయర్స్ తోటి కాటన్ మాస్క్ చేసుకోవడం ఇది మన సైజ్కి మనం కంఫర్టబుల్గా మన ఫేస్ సైజ్కి మనం చేసుకుంటాం చిన్నపిల్లడికి చిన్నగా చేయొచ్చు ఇంట్లో ఇంకా వేరే మెంబర్కి ఫ్యామిలీ మెంబర్కి పెద్దగా చేయొచ్చు మన సైజ్కి కరెక్ట్గా చేసుకోవచ్చు కంప్లీట్గా నోస్ ఈ చిన్ కిందకి ఇక్కడ ఈ ఇయర్స్ వరకు మంచి సైజు చేసుకొని దానికి కంఫర్టబుల్గా మనము స్ట్రింగ్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ ఎలాస్టిక్స్ పుల్ చేస్తాయి గట్టిగా పడతాయి మనకి కంఫర్టబుల్గా ఉండదు ఆ తర్వాత నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక మూడు నాలుగు మాస్క్స్ ఉండాలి ఎందుకంటే కోవిడ్ మనీ వదిలిపెట్టిపోదు టూ ఇయర్స్ వరకు కోవిడ్ ఉంటుంది అంటున్నారు టూ ఇయర్స్ వరకు మనం మాస్క్ వేసుకునే తిరగాలి అందుకు ప్రతి మనిషికి ఒక త్రీ ఫోర్ మాస్క్స్ ఉంటే ఎవ్రీ ఈవినింగ్ మనం సింపుల్ సోప్ వాటర్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని సోప్ చేసి వాష్ చేసుకొని డ్రై చేసుకొని రెడీగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మాస్క్ నెక్స్ట్ మాస్క్ అట్లాగా మీరు వేసుకోవచ్చు డ్రైగా కాకపోయినా మీకు ఇంకోటి రెడీగా దొరుకుతుంది ఈ మాస్క్తో పాటు ఎయిర్ ఐస్ కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవతల మాస్క్ లేకుండా మాట్లాడినప్పుడు ఆ డ్రాప్లెట్స్ మన ఐస్లోకి వెళ్తాయి వాళ్ళ నుంచి కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్టడీస్ ఉన్నాయి అందుకు మాస్క్తో పాటు మనము అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ ఇది కూడా పెట్టుకోవాలి ఈ ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మాస్క్ అటు ఇటు తొలగినా హెల్ప్ చేస్తుంది మన ఐస్ ప్రొటెక్ట్ అవుతాయి ఈ ఫేస్ మాస్క్ ఈ ఫేస్ షీల్డ్ వల్ల చాలా ప్రొటెక్షన్ మనకి దొరుకుతుంది దిస్ఇస్